టీఎంసీల ప్రాజెక్టు ఉంది. కెనడాలో మణికూగాన్ నది మీద 4944 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. ఈజిప్టులో నైలు నది మీద 4500 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మన పొరుగు దేశమైన చైనాలో యాంగ్జీ నది మీద 3 గార్జెస్ డ్యామ్ అని 1400 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. అమెరికాలో కొలరాడో నది మీద 1200 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మరి మన దేశానికి ఏదండి? ఇంత సువిశాల దేశం, 139 కోట్ల జనాభా, కరువులు చూసినాం, కటకాలు చూసినాం, వరదలు చూస్తున్నాం, ఏది ఒకటి కూడా వద్దాం మన ముఖానికి? మనం నోసుకోలేదా? మంచినీళ్ళకి బాధపడన్నా? నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ ఖమ్మం సభ ద్వారా. ఈ నీళ్ళన్నీ సరి అయిన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకి మళ్ళీ ప్రజల దాహం, పొలాల దాహాన్ని తీర్చాన్నా? మనం సన్నాసులాగా ఇట్లే ఉండాన్నా? దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రశ్నించడానికి, ఈ చైతన్యం తేవడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా 600 అయినా సరే, తెలంగాణ ఉద్యమం లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే, ప్రభుత్వాల మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద, ఇప్పటిదాకా ప్రజలు వంచబడ్డారు, ఇది భూమి మీదకి రావాలి, దానికోసం పోరాటం జరగాలి. లేకపోతే మనం ముందుకు పోలేం. ఒక బకెట్ నీళ్ళ కోసం చెన్నై నగరం అర్రులు దాచాన్నా? తన్నీరు తన్నీరు సినిమా వచ్చినా కూడా మనకు దాన్ని చూసి కూడా సిగ్గురాదా? దేనికోసం? ఇంకా దీనిలో లొడా 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 రాజకీయాలు మాట్లాడడం, గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం, ఇదేనా భారతదేశం? ఈ దేశం యొక్క పరమార్థం నీటి యుద్ధాలు ఎందుకండి? ఇంతకుముందే ఆయన చెప్పిండు పంజాబ్ సీఎం గారు, సట్లెజ్ దాని ఉపనదులైనటువంటి రావి బ్యాస్ మీద పంజాబ్ హర్యానా రోజు దన్నుకుంటా ఉంటే ఎందుకు దన్నుకోవాలి? మహానది నీళ్ళ కోసం ఒరిస్సా ఛత్తీస్గఢ్ యుద్ధం, నర్మదా జలాల కోసం గుజరాత్ మధ్యప్రదేశ్ల మధ్యలో కొట్లాట, కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటకలో కొట్లాట, మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర పంచాయతీ, ఇవి ఇట్నే కొనసాగుతూనే ఉండన్నా? చాటలో తౌడుబోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి చాతగాక పరిపాలన చేయరాక చట్టస్ఫూర్తి దేక సహజంగా ఉన్న ఏ అప్పవసరం లేనటువంటి, ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద భగవంతుడు